క్రీస్తు వలె జీవించటానికి మనము ఎన్నుకోబడ్డాం అనే సత్యం మర్చిపోవద్దు. దయచేసి లోకానుసారంగా జీవించటానికి, లోకానుసారంగా బట్టలు ధరించడానికి, మనుషుల్ని మభ్యపరచడానికో, మాయ చేయడానికో, లోపరుచుకోవడానికో, అట్రాక్ట్ చేయడానికో సృష్టిద్దామని చెప్పి అందరూ చొక్కాకి ఫ్రంటే బటన్స్ పెడుతున్నారు. ఎందుకు ఫ్రంటే బటన్స్ పెట్టాలి, మనం డిఫరెంట్గా ఉందాం అని చెప్పి వాడు ఏకంగా చొక్కాకి ఫ్రంట్ బటన్స్ కాకుండా వెళ్ళి కొత్తగా చొక్కా కుట్టించాడు. ఏమిటి స్పెషల్ అంటే ఆ బటన్స్ బ్యాక్ సైడ్ పెట్టించాడు. ఏంట్రా అంటే ఫ్యాషన్ అంట, ఇది లేటెస్ట్ ట్రెండ్ అంట. సో ఇప్పుడు ఫ్రంట్ కాదు బటన్స్ వాడి చొక్కాకి, ఎక్కడ వెనకట. వీడు చక్కగా కొత్త ట్రెండ్ అని చెప్పి కొత్త చొక్కా వేసుకుని వెనక బటన్స్ పెట్టుకొని బైక్ మీద కూర్చుని జోష్గా వెళ్తున్నాడు. ఎదురుగుండా లారీ వచ్చి గుద్దేసింది. యాక్సిడెంట్లో మనవాడు రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. ఎవరూ లేరు కనీసం వాడిని పట్టించుకోవడానికి. డ్రైవర్ ఏమో పారిపోయాడు. ఒక పెద్ద ఆయన గబగబా వెళ్ళేసరికి ఆ రక్తపు మడుగులో వీడు పడిపోయి ఉన్నాడు. వీడు జాగ్రత్తగా పరిశీలనగా చూస్తే చొక్కావేమో ఒకవైపు ఉంది, మెడేమో ఇంకో వైపు ఉంది. ఈ తాతకేం అర్థం కాల. మన తాతకు తెలిసింది ఏమిటి, ఫేస్ ఎటువైపు ఉంటుందో బటన్స్ అటువైపు ఉంటాయి. కానీ ఆ కుర్రవాడు పరిస్థితి ఏమిటి, చొక్కా బటన్స్ ఏమో ఒకవైపు ఉన్నాయి, ఫేస్ ఏమో మరొక వైపు ఉంది. ఆ తాతయ్యకి అర్థమైంది ఏమిటండి, ఓరి 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 మనవడా, ఈ యాక్సిడెంట్లో నీ మెడ పూర్తిగా వెనక్కి తిరిగిపోయిందా అని చెప్పి ఆ పడిపోయి గిలగిలా కొట్టుకుంటున్న కుర్రోడి మెడ గట్టిగా పట్టి ఎటువైపు బటన్స్ ఉన్నాయో అటువైపు తిప్పి సెట్ చేసాడు. అప్పటిదాకా కాస్తో కోస్తో కొట్టుకుంటున్న ఈ కుర్రవాడు కాస్త కొట్టుకోవడం మానేశాడు, ఎందుకని గాల్లో కలిసిపోయింది ప్రాణం కాస్త. ఆ తాతయ్యకి ఏం అర్థం కాల, ఇదేమిటి వీడి మెడ సెట్ చేస్తే వీడు కాస్త కోలుకోవాలి కదా, ఉన్న ప్రాణం కాస్త పోయిందేమిటి అని మరలా పరిశీలన చేస్తే కాళ్ళు ఏమో రివర్స్ ఉన్నాయి, ముఖమేమో ఇటైపోయింది. ఓరి ఓరి ప్రమాదం జరిగిపోయిందిరా, ఈ విషయం కాస్త బయట తెలిస్తే ప్రమాదం అని పాయం జారుకున్నాడు. వీడి ప్రాణం పోవడానికి తెచ్చిన తంట ఎవరట, చొక్క. ఏమిటట, లేటెస్ట్ ట్రెండ్ అంట. జాగ్రత్త తమిళ్లో, ఎవరో ఒక తాతయ్య దొరుకుతాడు మనకి. లోకానుసారమైన ఈ ఫ్యాషన్స్, లోకానుసారమైనటువంటి ఈ కొత్త పోకడలు మనకు మంచిది కాదు, క్షేమము కాదు. మన వస్త్రధారణ మనమేమిటో ఎంతో కొంత తెలియచేస్తుంది. వేశ్యలను చూడండి, వాళ్ళ వస్త్రధారణ చూడండి. వాళ్ళు కావాలని చెప్పి ఆకర్షణీయంగా శరీరాన్ని కనిపించే విధంగా వస్త్రాలు ధరిస్తారు. వాళ్ళ వృత్తే అది, ఇతరులను ఆకర్షించాలి, విటులను ఆకర్షించాలి. ఆ విధంగా ఆకర్షించడానికి వాళ్ళు వస్త్రధారణ ఎలా ఉంది చెప్పండి. చక్కగా మెడదాకా జాకెట్ వేసుకొని, తలంతా చక్కగా ముసుగు వేసుకొని, అసలు శరీర భాగమే కనిపించకుండా ఇలాంటి వాళ్ళు కనిపిస్తారంటారా ఏమండి. వాళ్ళు చక్కని సాంప్రదాయం గలవారైతే ఆ విధంగా డ్రెస్ వేసుకుంటారు. చక్కగా వస్త్రం ధరించే వాళ్ళు ఆత్మీయత గలవాళ్ళు, విలువలు కలవాళ్ళు. కానీ వీళ్ళేం చేస్తారు, వారి అందాలను, వారి శరీరాన్ని ఇతరులకు ఆకర్షణీయంగాను, ఇతరులకు టెంప్టేషన్ పుట్టించే విధంగాను కనపరిచే విధంగా వస్త్రధారణ చేస్తూ ఉంటారు. వారి పనే అది, వాళ్ళు వస్త్రాలు తెలియచేస్తున్నాయి. వాళ్ళ బుద్ధి ఏమిటో కాబట్టి చెప్తున్నా, మనమేమిటో మన బుద్ధి ఏమిటో ఎంతో కొంత వస్త్రాలు తెలియచేస్తాయి. కాబట్టి బహు జాగ్రత్తగా వస్త్రధారణ విషయంలో తల్లులు తండ్రులు బిడ్డలను జాగ్రత్తలు తీసుకునే బాధ్యత మీరు తీసుకోండి. మీ పిల్లలు ఏ బట్టలు పడితే ఆ బట్టలు కొనడానికి వీల్లేదు, ఎలాంటి బట్టలు వేసుకోవాలంటే అలాంటి బట్టలు వేసుకోవడానికి వీల్లేదు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనం తెలియచేయాలి ఏమిటి, మనం లోకానుసారులము కాదు, మనము దేవుని బిడ్డలము, జీవము కలిగిన దేవుణ్ణి ఈ లోకంలో కనపరిచే వాళ్ళము, ప్రత్యేకించబడిన వారము. మన జీవితము, మన వస్త్రధారణ, మన ప్రవర్తన మన దేవుణ్ణి సూచిస్తుంది, ఆయనను మహిమపరుస్తుంది లేదా అవమానపరుస్తుంది అనే సత్యాన్ని మనం తెలియచేస్తున్నాం. కాబట్టే తల్లులు తండ్రులు వస్త్రధారణ విషయంలో మీరు జాగ్రత్తలు వహించండి, అలాగే మీ బిడ్డలు కూడా జాగ్రత్తలు వహించే
జాగ్రత్త మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.